నమస్తే, జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. స్థానిక నరసింగరావుపేటలో ఎన్వీఆర్ స్వగృహం ఎంవీఆర్ యువసేన సభ్యుల ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సరం ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ముత్యాల వెంకటేశ్వరరావుకి ఆయన అభిమానులు నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో ఎంవీఆర్ యువసేన సభ్యులు ప్రతాప్ శివాజీ, షర్మకోటి శంకర్, బ్రహ్మాజీ అశోక్, వేగి వెంకట్రావు, శివ రవి, అప్పలరాజు, మాల్యాద, వనపల్లి శ్రీను, ఉదయ్, గణపతి మహిళలు ఎంవీఆర్ యువసేన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సారి తర్వాత మా ఊరి నుంచి కూడా అందరూ సారే కావాలని కోరుకుని ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు. మహిళా మహిళల నుంచి మొత్తం అందరూ కలిపి ఇంకా రాను రోజుల్లో ఇంకా ఎక్స్ట్రా పెంచాలని మా కోరుకుందండి. చెప్పండి. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి అని మన ఎంవీఆర్ గారికి మేము అందరం ఇచ్చేసాం. అయితే ఎంవీఆర్ గారు అంటే ముత్యాల వెంకటేశ్వరరావు గారు. ముత్యాల వెంకటేశ్వరరావు గారు అంటే ఆయన ఇంటి పేరులోనే ముత్యాలు ఉన్నాయి. ఆయన ఒక కోనూరు వజ్రం, అంటే నిత్యం వెలిగినిచ్చే ఒక వజ్రం లాంటి వ్యక్తి. ఎంతోమందికి పేద పెదలు వస్తున్నారు. ఏ ఒకటి రాజకీయాలకు ఏ లేకుండా తన వంతు సేవగా ఒక మెడికల్కే కానీ, గుడ్లకే కానీ, అన్న సందర్భంకే కానీ ఏ చాలా కార్యక్రమాలకు ఆయన తన వంతు సేవగా ఆయన సేవ చేస్తున్నారు. అయితే ఇటువంటి మహానుభావులు మనకి మన అనకాపల్లిలో పుట్టి పెరిగి ఇంత స్థాయికి వెళ్ళి 4-5 రాష్ట్రాల్లో మంచి ఉన్నత స్థానంలో ఉండి మన అనకాపల్లి ఖ్యాతిని దేశంలోనే మనకి ముత్యాల గార్మెంట్స్ ఎంఏఆర్ గారు పేరు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ మన అనకాపల్లి అడుగుపెట్టి సామాన్యులకి నేను ఉన్నాను అని ఎటువంటి కష్టం వచ్చినా సరే నేను ముందుండి మిమ్మల్ని ఆదుకుంటాననే ఉద్దేశంతో అనకాపల్లి వచ్చి సభ్యులకి, ముఖ్యంగా మరి ముఖ్యంగా మన అన్నగారు అన్నటువంటి ఎంఆర్ అన్నగారికి ఉగాది ప్రజెంట్ ఉన్న కాలంలో అయితే ఎవరైనా మంచిని చేస్తే చూద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసేవాళ్ళు పరువైతే ఆ చేసేవారిలో మన ఎంఆర్ అన్నగారు ముందున్నారు. ఇది అందరికీ తెలిసింది. మనకి కష్టం వస్తే మన పుట్టింటికి వెళ్తాం, అవునా కదా? అలా మహిళలకు మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, మహిళలకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మనం చెప్పుకోవడానికి ఒక అన్న ఉన్నారు మనకి, ఆయనే ఎంఆర్ అన్నగారు. ఏ టైంలో వచ్చినా తలుపులు ఆయన గుండు తలుపు తెరిచే ఉంటాయి. ఇక్కడ నాయకురావుడు ఎంతో దూరంగా లేరు, మన పక్కనే ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించకుండా వచ్చి ఆయన గుమ్మలో నిలబడితే మన కష్టాన్ని ఇట్టే తీర్చేస్తారు. ఎలాంటి నాయకుడు అంటే ఆయన ఎవరిని నొప్పించకుండా ఒప్పించకుండా ఉండే వ్యక్తి. అంటే ఎవరిని కూడా నొప్పించరు, అందరినీ ఒకే తాటి మీద ఒప్పించుతారు. అలాంటి నాయకుడు దొరకడం మన అదృష్టం. యాక్చువల్గా నేను అయితే రాజకీయాలు కానీ నాయకులు కానీ నేను నమ్మను, కానీ నేను స్వయంగా నా కళ్ళుతో నా మనసుతో ఇక్కడ చూస్తున్నాను కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను. నేను అందుకే నేను నచ్చి ఈ దానికి ఈ కార్యక్రమానికి పాల్గొన్నాను. మెయిన్గా నేను మహిళలకి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా సరే కంపల్సరీగా ఈ గుమ్మలోకి రావాలని కోరుకుంటున్నాను నేను. అట్లానే మహిళలకి ఆయన ఏ అందగానైనా ఏ పనులైనా చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు. అందుకు నేనే బాధ్యతగా వహించాను అనుకుంటున్నాను. మీకు ఏ బాధలు ఉన్నా నాకే చెప్పండి, ఆయనకి వెళ్ళి నేను సులువుగా ఈజీగా కష్టం ఎంత తొందరగా వచ్చినా అంత తొందరగా పోయేటట్టు చేసే బాధ్యత నాదని ఈరోజు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను.